దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి. మరి ఈరోజు దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. జకరియా 3:7, నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇస్తున్నా. సో దేవుని సన్నిధిలో నిలవాలంటే ఒక అర్హత ఉండాలండి. అందరూ దేవుని సన్నిధిలో నిలబడలేరు. కనుక దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆయన కృప మనకు ఉంటేనే మనం నిలబడగలుగుతాం. పాపులుగా ఉంటే మనం నిలబడలేము. కాబట్టి మన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం పరిశుద్ధపరచబడి ఆయనతో సహవాసం చేసి ఆయనకి నమ్మకంగా బ్రతికితే నిత్యము పరలోకంలో ఆయన సన్నిధిలో నిలబడే ఆ యోగ్యత మనకి ఇస్తాడు. కాబట్టి ఉదయకాలన మీరు మొట్టమొదట ఏ పని చేసినా చేయకపోయినా ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, తర్వాత మీ పనులు చేయండి. ఇది మీరు చేయకపోతే దేవుడు సన్నిధి మీకు తోడుండదు. దేవుని సన్నిధిలో మీరు రేపు ధైర్యంగా నిలబడలేరు. ఒకవేళ రాకడ వచ్చినా ఎత్తబడలేము. ఈ లోకం మనకి శాశ్వత కాదు. మీరు ఎన్ని రోజులు బ్రతికినా ఇది ఈ లోకం మాత్రం మన ఊరు కాదండి. పరలోకమే మన ఊరు. ఇక్కడ ఉన్నంత వరకే మనము రెంట్ హౌస్లో ఉన్నట్టు. కాబట్టి ఇదే శాశ్వతమే బ్రతకండి. దేవుని పరలోక రాజ్యమే మనకి శాశ్వతం. ఆ రాజ్యంలో మనం నిలబడాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్యకి నమ్మకంగా బ్రతకాలి. ఆయనకి ఇష్టమైన రీతిగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడిచ్చినాకన ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనలు ఇస్తయ్యా. ఉదయకాలన ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో వారందరికీ తోడుండండి నా ప్రభా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పులు ఉబులు ఉన్నవారిని యేసు నామల వారికి సహాయం చేయనైనా. ఈ టైంలో హాస్పిటల్లోనైనా ఎంతమంది సిక్ అయినైనా ప్రభా, అనారోగ్యంతో ఉన్నారో, సీరియస్ కండిషన్లో ఉన్నారో, యేసయ్య నీ కనికరం గల ఆస్తం వారిని తాకను గాకనా ప్రభా. ఇప్పుడే వారిని బాగు యేసు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.